చాలా విచిత్రంగా మాట్లాడిన ఒక ఆయన వచ్చి కేసీఆర్ ని ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని ఆయన ముఖ్యమంత్రి పదవి దమన జానారెడ్డి నాకు భిక్ష పెట్టిందని దమన ఆయన అనుకుంటాడు కానీ నాకు ఇస్తాడా జరిగే పనేనా ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి భిక్ష పెట్టింది మీరు తెలంగాణ ప్రజలు నాకు ఎవడు భిక్ష పెట్టలే వీళ్ళు భిక్షగాల లెక్క వంగి లొంగి పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్ళు వీళ్ళు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా మొదలు పెట్టిన నాడే నాకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి బయటికి వచ్చి నేను ఈ గులాబీ జెండా ఎగరేసిన ఉద్యమంలో నా ప్రాణం అన్నబోవాలే రాష్ట్రం అన్న రావాలే మధ్యలో మాత్రం మడమ తిప్ప వెనకకు తిరిగా నేను వెనకకు తిరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన నేను ఇట్లా ఎవడు చెప్పలే కాంగ్రెస్ నాయకులు చక్కగా ఉంటే ఎందుకు గులాబీ జెండా ఎందుకు ఎగిరింది ఎందుకు ఎగరాల్సి వచ్చింది నా వెంట అనేక మంది అనేక సందర్భాల్లో ఒకసారి కాదు రెండుసార్లు కాదు గడ్డి పొసల్లాగా మా పదవులు ఇచ్చేసినాం కాంగ్రెస్ చరిత్ర పదవుల కోసం తెలంగాణను ఆంధ్రలోకి వదిలిపెట్టింది కాంగ్రెస్ పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్ తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టిఆర్ఎస్ ఇది నిజమా కాదా దయచేసి మేము ఎన్ని రాజీనామాలు చేసాం ఎన్ని ఉప ఎన్నికలు పోరాటం చేసాం ఇటువంటి ఎన్నికలు ఎన్ని కొట్లాడినాం ఇదంతా ఎక్కడనో జరిగిన చరిత్ర కాదు మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర నిన్నగాక మొన్న జరిగిన చరిత్ర మీరు ఓటు వేసే ముందు దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి।